శౌర్య పరాక్రమంతో శత్రు మోకల మీద చెలరేగిన ఓ శివంగి చిత్తరువు, మందన జమీందారి ధ్వజనల మీద తిరగబడిన ఉత్తరాంధ్ర వీరనారి, సాసుమాను గొండమ్మ చరిత్ర ఆధారంగా నిర్మించిన వీరగొండమ్మ చిత్రానికి 2 ఏళ్ల క్రితం క్లాప్ కొట్టి ప్రారంభించిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఈరోజు అదే చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభం కార్డు వేసే సన్నివేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, ఈ చిత్రం విడుదలకు కావలసిన ఎటువంటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి కావలసిన మ్యూజిక్ కి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. దానితో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయడం కష్టమని, అందువలన దీనిని ఓటీటీ ద్వారా విడుదల కావటానికి సహకరిస్తానని యూనిట్ వారికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా వీరు నారి వీరగున్నమ్మ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ముద్రించుటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులతో పాటు కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లజపతి రాయ్, డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి.